ఆ స్టెప్స్ మీరు తూచా తప్పకుండా పాటించాలి. పాటించాలి. చూడకండి, మీరు ఆల్రెడీ లెగ్గులు బిల్డ్ చేస్తున్నారు, మీరు ఎక్సలెంట్ లీడర్స్ మీరు ఎంత తెలుసా. ఒకటే గ్రూప్ లో మీకు ఒక వ్యక్తి ఫామ్ లో ఇన్కమ్ తీసుకొచ్చాడు, చాలా గ్రేట్. అది చాలా గ్రేట్. అది అసలు గట్టిగా మీకు మీకు క్లాప్స్ ఇవ్వకూడదు, కానీ మనస్ఫూర్తిగా మీకు థ్యాంక్స్ చెప్పుకోండి. మీకు మీరు అంటే నేను అలా నేర్చుకున్నాను థ్యాంక్స్ చెప్పుకోండి, నేర్చుకున్నాను థ్యాంక్స్ చెప్పుకోండి. రెండో లెగ్ ఎందుకు బిల్డ్ అవుతలే అంటే, మీరు రెండో లెగ్ మీద ఎందుకు బిల్డ్ కాకపోవడం కారణం ఏంటంటే, మీరు పర్సనల్ ప్లాన్ మర్చిపోయారు. కన్ను మూసుకొని మీరే ఆలోచించుకోండి ఒకసారి, మీ పర్సనల్ ప్లాన్ చేయట్లేదు. మీ పర్సనల్ ప్లాన్ చేయట్లేదు కాబట్టి రెండో లెగ్ బిల్డ్ అవుతలేదు. నిజమా కదా? అది ఎవరికి ఆన్సర్ ఇచ్చుకోవాలి? సెల్ఫ్, నీ మనస్సాక్షికి ఆన్సర్ ఇచ్చుకోండి. ఇప్పుడు రెండో లెగ్ బిల్డ్ అవుతుంది అంటే మూడో లెగ్ ఎందుకు బిల్డ్ అవుతుంది? అప్పుడు అయితే మూడో లెగ్ బిల్డ్ అవుతుంది కదా. కొంతమంది తెలిసి బ్రాండ్ చెప్పుకోవాలకి నా మాటలు అర్థమైతే వేరే వాళ్ళకి అర్థం కాదు. ముందే చెప్తున్నాను కండిషన్ అప్లై. ఇక్కడ ఏమంటే రెండో లెగ్ మీకు బిల్డ్ కావాలి, మూడో లెగ్ బిల్డ్ కావాలి. అంటే లెగ్ లెగ్ అంటే రెండో గ్రూప్ మూడో గ్రూప్ నాలుగో గ్రూప్ రావాలంటే నీ పర్సనల్ ప్లాన్ని మర్చిపోవద్దు. నీ పర్సనల్ ప్లాన్స్, పర్సనల్ ప్లాన్స్ అంటే అండి నీ సొంత ప్లాన్ మర్చిపోతున్నాం. ఇప్పుడు డౌన్ లైన్ గెలిపోయిన కోసం ఎంత దూరమైన అంత దూరంకి వెళ్ళి ఎంత దూరమైన ప్లాన్ అనేది ఉంటుకుని వెంట వెళ్తున్నాం. నిజమే కదా? ఇందాక వ్యక్తి చెప్తున్నాడు, సరే నాకు వర్క్ అని పెట్టి షాప్లో పెట్టి నడిపిస్తున్నా, ఒక షాప్లో వర్క్ అని పెట్టి నేను షాప్ మొత్తం బంద్ చేసి నేను పోకుంటే బాగుంది అని చెప్పి వర్క్ అని పెడుతున్నాను అని చెప్పాడు. గ్రేట్, చాలా ఎక్సలెంట్. మీ డౌన్లైన్ కోసం చాలా గొప్ప వర్క్ చేస్తున్నావు, చాలా గొప్ప వర్క్, చాలా గ్రేట్ వర్క్ ఇస్తున్నావు. కానీ నీకు ఇన్కమ్ రాకపోతే రెండు రోజులు ఉంటావు క్వశ్చన్ మార్క్. ఇప్పుడు మీ డౌన్లైన్ మీ అప్లైన్ అడతలే, సార్ మీ ఇన్కమ్ ఎంత చూపి అని చెప్తావు. చూపించలేని సేవ మనం అవుతున్నాం, తప్ప కదా అది. ఇప్పుడు మీకు నేర్పించకపోతే ఎవరి మిస్టేక్ అవుతుంది నాకు తెలిసి? నా మిస్టేక్ అవుతుంది. అందుకే ఏమని చెప్తున్నంటే రెండో బెస్ట్ పాయింట్, ఫస్ట్ మాట ఏం చెప్పిన దాకా నేను స్టెప్ బై స్టెప్ క్లాక్ చేస్తాను. ఫస్ట్ మాట ఏం చెప్పిన, ఇది భార్య భర్తల బిజినెస్, ఇది కలిసి చేసుకోవచ్చు క్లియర్గా. ఎందుకంటే వైఫ్ అండ్ హస్బెండ్కి సేమ్ కోరికలు ఉన్నాయనుకో, సేమ్ ఆలోచనలు ఉన్నాయనుకో, గొడవలు అయితే ఇంట్లాగా అసలు గొడవలే రావు పాడాయి, అసలు గొడవలు రావు నాకు తెలిసి. ఎందుకు భార్య భర్తలు గొడవలు ఎక్కువ వస్తాయి మధ్యలో? ఫస్ట్ డబ్బులు లేవు. ఇంకా ఆశ్రయించిన ఏదో అడుగుతుంది, సీర అడుగుతుంది, లేదు బంగారం వేసిన బంగారం అడగవచ్చు, లేదు వాళ్ళ అమ్మ తరపున వాళ్ళకి ఏమైనా దావతులు వస్తాయి. మనకు చిన్నప్పుడు చాలా వెళ్ళిపోయిండు, మా బాబాయ్ వెళ్ళిపోయిండు, మా బాబా వెళ్ళిపోయిండు, మా మామ వెళ్ళిపోయిండు, జర పెడతామని చెప్తావు. అంటే ఏమంటాడు, మనకి ఇన్నే గతలేపా, ఇంకా ఆయనకి ఏం పెడతావాడా? ఏదైనా లాస్ట్ ఏం వచ్చేది పైసలు అయితేనే కదా, పైసలు పంచైతే ఎక్కువ వస్తుంది కలిసి ఎక్కువ. అందుకే వైఫ్ అండ్ హస్బెండ్ ఆలోచన సేమ్ ఉన్నప్పుడే మనం గెలుస్తాం. నిజమా కదా? అందుకే వైఫ్ అండ్ హస్బెండ్ ఆలోచన సేమ్ ఉండాలి. దీంట్లో దీంట్లో గెలవాలంటే ఫస్ట్ ఇద్దరు సేమ్ ఉండాలా? ఒక దాంట్లో అక్కడ చెప్పారు అర్ధనాదేశ్వరులు ఉంటారు, అంతే కదా? అర్ధనాదేశ్వరులు అంటే సగం నువ్వు సగం నేనంటారు. నిజమా కాదు? ఇది వెస్టర్న్ డ్రెస్ కూడా ఒకవేళ హస్బెండ్ బయటికి వెళ్ళిన పర్సనల్ అనుకో, వైఫ్ ప్లాన్కి వెళ్ళారు, ప్లాన్స్కి వెళ్ళొచ్చు ఏం కాదు. ఒకవేళ వైఫ్ వెళ్ళని పర్సనల్ ఉందనుకో, హస్బెండ్ బయటికి వెళ్ళొచ్చు, ప్లాన్స్కి వెళ్ళొచ్చు. అందుకే ఇద్దరు కలిసి చేసుకున్న బెనిఫిట్. ఇద్దరు మీకు ఎంత అండర్స్టాండింగ్ ఎక్కువ ఉంటే అంత గెలుస్తారు ఇక్కడ. అర్థమైంది మీ అందరికీ? ఇల్లే సింగిల్ జెంట్స్ వర్క్ చేసిన అనుకో, క్రౌన్ గానికి మీకు సంవత్సరం పట్టవచ్చు, రెండేళ్ళు పట్టవచ్చు. అది వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి చేసుకుంటే కరెక్ట్ ఆరు నెలలు కొట్టిపడచ్చు. ఓన్లీ ఆరు నెలల క్రమం కంప్లీట్ చేసి లక్ష రూపాయలు తీసుకోవచ్చు. బాగుంటే పడదా? ఇక్కడ వైఫ్ అండ్ హస్బెండ్ చాలా పెద్ద రోల్ చేస్తుంది. మీరు గోగ్రౌండ్ మీటింగ్ చాలా మంది వచ్చారు కదా, గోగ్రౌండ్ మీటింగ్కి భార్య భర్తలు వచ్చినా ఒకరు వచ్చినానికి భార్య భర్త. ఇప్పుడు ఒక గ్రేట్ పర్సన్ లెజెండ్ లీడర్ మనకు, విన్నింగ్ టీమ్ క్రియేటర్ మనకి, అతను వచ్చింది వైఫ్ అండ్ హస్బెండ్ వచ్చారు, విత్ ఫ్యామిలీ కూడా వచ్చారు క్లియర్గా. ఎందుకంటే వైఫ్ అండ్ హస్బెండ్ నేర్చుకోవడం వల్ల మీరు తొందరగా కూడా ప్లాన్స్ ఎక్కువ చెప్పచ్చు. నీ పర్సనల్ ప్లాన్ నీకుంటే ఆయన పర్సనల్ ప్లాన్ ఆయనకుంటాయి, అప్పుడు ఏమవుతుంది? నీ విడుతుల ప్రాబ్లం వస్తుందా? రాదు క్లియర్గా. అందుకే విడుతూ బిల్డ్ కావాలంటే రెండో లెక్ బిల్డ్ కావాలి, మూడో లెక్ బిల్డ్ కావాలంటే ఏం చేయాలా? రెండో మాట ఏం చెప్పిన, ప్లాన్లు ఎక్కువ చెప్పుకోవాలి. ప్లాన్లు ఎక్కువ చెప్పుకోవడం మన దగ్గర ఏముండాలా? నేమ్స్ ఎక్కువ ఉండాలి. ఎవరన్నా మూడో మాట ఇది ఏంటి, నేమ్ లిస్ట్ ఎక్కువ మీ దగ్గర, నేమ్ లిస్ట్ ఉందా మీ దగ్గర? కొంతమంది 10 ప్లాన్లు చెప్పినాం, 20 ప్లాన్ చెప్పినాం, అయిపోయింది సార్ లెగ్ బిల్డ్ అవుతుంది సార్, మరి ఆయన చూసుకోవడానికి టైం లేదని చెప్పి ఆయన మీదే మనం ఫోకస్ చేస్తున్నాం. ఆయన గెలుస్తుంది, మరి నువ్వు గెలవాలి కదా. తండ్రి బాధ రాకుండా నాకు ఉంటాయి కదా, ఒక పెద్ద కూడా బాగుపడే చిన్న కూడా బాగుపడి నాకు ఎటువంటి బాధ అనిపిస్తుంది లేదా? అందుకే మీ అందరికీ చెప్తున్నాం, నాకు కూడా బాధ చాలా అనిపిస్తుంది. మీరు గెలవాలి ఖచ్చితంగా. ఇప్పుడు గెలవాలంటే ఏం చేయాలి? రెండో మాట ఏం చెప్పినా, ప్లాన్లు ఎక్కువ చెప్పాలా, చెప్పొచ్చా లేదా? ఇది ఖచ్చితంగా చేయండి. మూడో మాట ఏం చెప్పిన దాకా, నేమ్ లిస్ట్ బిల్డ్ చేయాలి బాగా. నాలుగోది ఏంటంటే, మీరు ఇంతకుముందుకున్న గెటప్ ఎక్కడుందో దయచేసి గెటప్ మార్చుకోండి. అంటున్నా గెటప్ అంటే గెటప్ అంటే బయటికి వెళ్ళడం కానీ అయిపోయింది. మన మన సెల్ఫ్ గ్రూమింగ్, మన వేషధారణ మారినప్పుడే జనాభా అనేది ఈజీగా అబ్జర్వ్ చేస్తారు. ఒకప్పుడు నేను గడ్డ వేసుకొని, మీసాలు పెంచుకొని, హెయిర్ మొత్తం పెద్ద పెంచుకొని, మంచిగా కింద ఏమంటే ఎల్లో షర్ట్స్, ఎల్లో చెప్పులు వేసుకున్నాం, కింద రెడ్ కలర్ ప్యాంట్ వేసుకున్నాం, పైన మాత్రం గ్రీన్ కలర్ షర్ట్ వేసుకున్నాం, గ్రీన్ కలర్ టీషర్ట్ వేసుకున్నాం. ఇప్పుడు జనాభాకి ఏమనిపిస్తుంది నేను చూస్తుంటే, హెయిర్ ఇంత లైట్ తీసుకుంటాం. ఒకప్పుడు మళ్ళీ వెస్టర్న్ డ్రెస్ వచ్చి కూడా సేమ్ అదే గెటప్ వేసుకుని పోతే ఎక్కడ జనాభా ఏమంటారు? నేను బంగారు ఏమంటే నేను మంచి అవకాశం చెప్పడానికి పోయినా కూడా వాళ్ళు ఏమంటారు, వీడు మారడే మారతాయి, వీడు ఏం చెప్తే దాన్ని కూడా
ఫస్ట్ నీ మాట వినరాలు తెలుసా నీకు, జనాభా నీ మాట వినాలంటే ఫస్ట్ ఒకప్పుడు నువ్వు ఎక్కడున్నావో మొత్తం దానికి ఆపోజిట్ ఉండాలా, మొత్తం చేంజ్ చేయాలా. ఒకప్పుడు గడ్డ వేసుకున్నా మొత్తం నీట్గా ఉన్నా, మీసాలు పెద్ద ఉన్నాయి, కొంచెం మనిషి గడపడి ప్లాన్ చేసుకోండి. మీసాలు పెంచాలంటే మీ ఇంట్రెస్ట్ అది, తీసుకుందు తీసేస్తే బాగా సెట్ అవుతుంది, తీసేస్తే సెట్ కలుగుతుంది మనకి, అది మన మన ఇంట్రెస్ట్. కానీ హెయిర్ మాత్రం నీట్ హెయిర్ ఉండాలా, మంచి బొట్టు పెట్టుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. మమ్మల్ని పెద్ద తెలంగాణ ఉన్నానో తెలుగు వాళ్ళకి కాబట్టి ప్రాబ్లం ఏం లేదు, బొట్టు లేకుండా వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇంకోటి ఏమంటే నీట్ డ్రెస్ కోడ్, బ్లాక్ ప్యాంటు వైట్ షర్టు. డబ్బులు కావాలని ఎవరికైతే ఉందో ఒక బ్లాక్ ప్యాంటు వైట్ షర్ట్ కొనుక్కున్నాం అనుకో, అది ఎన్ని ఎన్ని రోజులు వేసుకోవచ్చు, నైట్ ఉట్టుకోవచ్చు, ఎట్లా ఆంధ్రవాసం ఉన్నాను కదా. ఈ రోజు రెండు సుఖాలు దాంట్లో వేయాలా, మార్నింగ్ ఇట్లా జాడీ నైట్ మళ్ళీ జాడీ చదివేసుకోవాలి, అక్కడ మార్నింగ్ కూడా ఆడిపోతుంది, మళ్ళీ ఐరన్ చేసుకుని వెళ్ళిపోవచ్చు. డ్రెస్ కోడ్ చాలా ఇంపార్టెంట్. బ్లాక్ ప్యాంట్ వైట్ షర్ట్ వేసుకున్నాం అనుకో, ఒకప్పుడు నేను రబ్బర్ చెప్పులు ఇవన్నీ చేసిన కదా, అట్లాంటి గెటప్ని నీట్గా ఇట్లా చూస్తే జనాభాకి ఏమనిపిస్తాయి అంటే, ఏంటంటే మీ లోపల ఎంత చేంజ్ ఇచ్చింది, జనాభా అబ్జర్వేషన్ అబ్బేదా, జనాభా ఫస్ట్ నేను అబ్జర్వ్ చేస్తాను క్లియర్గా. ఇప్పుడు జనాభా అని చెప్తున్నా కదా, నీవు గెటప్ మార్చినప్పుడు 55% ఎంత 55% నువ్వు నీ డ్రెస్ కోడ్ బట్టి నీ జనాభా నీ మాట వింటాడు. నీ డ్రెస్ కోడ్ నీట్గా లేదనుకో జనాభా వింటారాను, నువ్వు బంగారం లాంటి అవకాశం చెప్పలేకపోయినా కూడా ఏ కుక్కలో లైట్ తీసుకుంటాడు. ఇది లేడీస్ సంబంధించిన అయితే మీకు తెలుసు ఆల్రెడీ, మీరు ఎట్లా ఉండాలో మీకు తెలుసు ఆల్రెడీ. మంచి నీటి చున్ని మెయింటైన్ చేస్తారు, ఒక పెళ్లి వాళ్ళు అయితే పిల్లలు అయితే ఏం చేస్తారు, నీటి సారీ కట్టుకుంటారు, మంచిగా నీటి తయారైతే మీకు చెప్పాల్సిన అవసరం లేదు. మీరు ఆల్రెడీ పుట్టుకతో మీరు తెలుసు, మీరు అంతా లేడీస్ అయితే మీకు చెప్పాల్సిన అవసరం ఏం లేదు. నేను చెప్పి మేము చెప్పం కూడా, జెంట్స్కి ఏమైతే అంటే కొంచెం డబ్బులు ఎక్కువయ్యో లేకపోతే డబ్బులు లేకనో, డబ్బులు ఎక్కువైనా కష్టమే, డబ్బులు తక్కువైనా కష్టం అండి. డబ్బులు తక్కువైతే వేరే వేరే గెటప్ తయారు చేసుకుంటాను, డబ్బులు ఎక్కువైనా అనుకో టైం లేక మనం తీయలేకపోతాం, నీటి వేరే మెయింటైన్ చేస్తాం. అందుకని వెస్టేపీ డ్రెస్ కోడ్ 4వ స్టెప్ ఏం చెప్పిన, డ్రెస్ కోడ్ నీ డ్రెస్ కోడ్ బట్టే నీ నీ సెల్ఫ్ గ్రూమింగ్ బట్టే నీ 55% మార్పు పడిపోతుంది. ఎంత 55% మార్పు పడిపోయినాయి. ఇంకా 5వ స్టెప్ చాలా ఈజీ. ఏం స్టెప్ అది, నువ్వు నోటికి వచ్చింది ఏం చెప్పినా ప్రాబ్లం లేదు, నోటికి వచ్చింది ఏం చెప్పాలి చెప్పనా. మీరు ప్లాన్ చెప్పేటప్పుడు, మీరు ఎవరికైనా జనాభాకి ప్లాన్ చెప్పేటప్పుడు ఈ 3 3 మెయింటైన్ చేయండి, ఎక్కువ వద్దు, 3 3 మెయింటైన్ చేయండి. ఫస్ట్ వన్ ఏంటంటే డైరెక్ట్ సెల్లింగ్ సిస్టమ్. ఏమంటాం వెస్టే ప్లాన్ ఎక్కువ చెప్పి చెప్పకండి, పేపర్ డిస్కషన్ ఒకసారి ఆ పేపర్ ప్లాన్ పేపర్ తీసుకోవాలి. మన బిజినెస్లో మీరు ఎక్కువసేపు ఎవరు కొత్త వాళ్ళకి ఏం చెప్తున్నా అర్థమే కదా, కొత్త వాళ్ళకి కొత్త కదా, మీకు ఇంతసేపు చెప్తున్నాను మీకు అర్థమవుతుందా, ఇంతసేపు మీటింగ్లో మీకు ఏమర్థమని చెప్పండి, మీరు చెప్పండి లేచి చెప్పండి కాదు. ఇప్పుడు 3 అవర్స్లో మీకు ఏమర్థమైంది, ఒకసారి లేచి చెప్పండి కాదు, నిలబడండి కాదు, ఇక్కడ రాని కాదు, స్టేమికి రాని కాదు, నిన్న డ్రీమ్ చేసి మీరు వస్తాను చెప్పారు, అందుకే మీకు ఏమర్థం చెప్పిందా, ఏమంటారు డబ్బులు మీకు డబ్బులు ఎట్టు వస్తే మీకు ప్లాన్ అర్థమైంది అంటున్నా, అదే అదే అడుగుతున్నా. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఓకేనా, వెస్టే ప్లాన్ ఎవరికి అర్థం కాదు, ముందే గుర్తుపెట్టుకోండి, ఎవరికి అర్థం కాదు తెలుసా మీకు ఆ విషయం, మీరు కన్ఫ్యూజ్ కావద్దు, అందరూ అర్థం చేయడానికి ట్రై చేస్తాం అనుకున్నాం, నువ్వే అర్థాంతరం వెళ్ళిపోతావు. ఎవరికి వెస్టే బిజినెస్ ప్లాన్ని అర్థం చేయడానికి ట్రై చేయకుండా అర్థం కాదు వాళ్ళకి, ఎందుకంటే నిన్ను చూసి అతను కంపెనీకి బిజినెస్కి వస్తారు. ఏమంటారు చెప్పే వ్యక్తిని బట్టి బిజినెస్, ఇప్పుడు 50 అందరూ వస్తుంది కదా చుట్టాలండి, ఎవరు చుట్టమనో ఎవరు వచ్చారు, మీ ఫ్రెండ్ అని వచ్చారు కానీ కంపెనీ వెస్టే కంపెనీ చూసి వచ్చిన మీరు ఎవరికి ఎవరు రాలేదు. అందుకే ప్లాన్ ఎవరు చెప్పినా ఎట్లా చెప్పినా ఒకటే, కానీ నీట్గా చెప్తే జనాభా తొందరగా అట్రాక్ట్ అవుతుంది. ఎందుకంటే ఒకప్పుడు గెటప్లో ఉన్నావు, వేరే గెటప్లో ఉన్నావు, నువ్వు గెటప్ మార్చుకోలేదు ఏమవుతుంది, ఈ తొందర ఈ మొరం మొత్తం మారిపోయినా ఏం ఇంత గుట్ట ఉంటుంది గిట్ట పారండి అని చెప్పి జనాభా షాక్ అయిపోయి ఆ షాక్లోనే వచ్చి కన్ఫ్యూజన్లో బిజినెస్ ప్లాన్ అంటాడు, ఆ షాక్లోనే కన్ఫ్యూజన్లో వారు ప్రొడక్ట్స్ తీసుకుంటాడు, ఆ షాక్లోనే బ్రాండ్ అయిపోతాడు. బ్రాండ్ అయినంతవరకు ఎవరికి అర్థంగా తెలుసు బిజినెస్, ఆయన బ్రాండ్ చెప్పేందుకు ఆడకే తెలియదు, తెలిసి బ్రాండ్ చేయడం వల్ల బిజినెస్ అర్థం కాదు తెలుసా మీకు. మనం స్పెషల్గా ట్రై చేస్తాం, స్పెషల్ ట్రై చేసి చేయకండి, మీరు ఏం అర్థం కాదు. అందుకని మీరు వెస్టే బిజినెస్ ప్లాన్ అంటే ఏంటంటే బిజినెస్ ప్లాన్ ఎట్లా అయిపోయినా సార్ మీరు కుదిరిచి కుదిరిచి చెప్పాల్సిన అవసరం లేదు. ఏంటన్నా ఇప్పుడు కుదిరిచి చెప్పాలంటే ఫస్ట్ ఒకసారి హార్డ్ వర్క్ వేయాలి కదా, అని మీరు కుదిరి అయితే ట్రై చేయకండి, టైం లేట్ అవుతుంది. ఒకటి మీ బిజినెస్ ప్లాన్ ఏముండాలంటే డైరెక్ట్ సెల్లింగ్ డి బై ఎస్ఎస్ అని రాష్ట్రం, దీని అర్థం ఏంటంటే డైరెక్ట్ సెల్లింగ్ సిస్టమ్ అంటే అది, ఇది మధ్యవర్తులు లేని వ్యాపారం అని చెప్పాలి. ఏం చెప్పాలా, ఇది మధ్యవర్తులు లేని వ్యాపారం. రెండో మాట ఏం చెప్పాలంటే చేంజ్ యువర్ షాప్ చేంజ్ యువర్ లైఫ్ అంతే.
ఈ రెండు మాటలు మైండ్లో పెట్టుకోండి బాగా. ఫస్ట్ మాట ఏం చెప్పినా, మధ్యవర్తులు లేని వ్యాపారం చెప్పాలా. రెండోది ఏం చెప్తాం, మధ్యవర్తులు పోయే డబ్బులు ఏవైతే ఉందో ఇంకా షాప్లో కొంటే మొత్తం వానికే పోతుంది, ఇక్కడ కొంటే మనకు డబ్బులు మిగులుతుంది, 50% మిగులుతుంది. బాగుందా లేదా? రెండో మాట చెప్పండి. మూడో మాట ఏం చెప్పానంటే యూజ్ అండ్ షేర్. ఏమంటున్నాం? యూజ్ అండ్ షేర్. మనం వాడుకుంటాం, తెలిసిన వాళ్ళకి చెప్తున్నాం అంతే. ఈజీనా కష్టమా? మనం వాడుకుంటాం, తెలిసిన వాళ్ళకి చెప్తున్నాం. దీని ఏమంటాం అంటే దీనివల్ల మనకు ఎంత డబ్బులు వస్తున్నాయి, 5-16% కమిషన్ వస్తుంది, 10% మార్జిన్ మిగులుతుంది మనకంటే. ఈ గుండుగుతో చెప్పాడు అంతే, ఇంకా బరాబర్ చెప్పకూడదు. బరాబర్ లెక్కలు మాకు పడతాం కావు. అకౌంట్లో లక్షలు డబ్బులు పడుతుంది, తీసుకుంటాం అంతే. ఎట్లా పడుతుంది చెప్పి కంపెనీని ఫోన్ చేసి అడగలేము. తెలుసా మీకు ఆ విషయం? అంటే బరాబర్ కలిసి ఏ దీసు కూడా అర్థం కాదు. ఈ లెక్కలకి కంపెనీ ఇస్తే తీసుకుంటాం అంతే. మనం కంపెనీ ఉత్తరే ఇస్తారా, పనిచేసి ఇస్తారా? క్వశ్చన్ మార్క్ ఇది. పనిచేస్తున్నకిస్తా ఉత్తరంలోకి ఇస్తా? ఇది పనిచేస్తా. డ్రీమ్స్ మొత్తం రాసుకుని ఇంట్లో మొత్తం రోజు 24/7 పడుకుంటున్నాయా? వస్తా ఇస్తారు ఆయనకి? డ్రీమ్స్ బీభత్సంగా రాసుకుంటూ కానీ ఇంట్లో ఉంటాడు, బయట పనిచేస్తున్నాడు. ఎవరికి వస్తారు డబ్బులు? బయట పనిచేసేటప్పుడు వస్తుంది అంత క్లియర్ గా. పద్మాసనం వేసుకొని మనం కూర్చో డబ్బులు రావేడా? ఖచ్చితంగా పని చేయాలి క్లియర్ గా. ఆ పనిచేసే ప్రాసెస్ లో మీరు టెన్షన్ పడకని చెప్తున్నారు. టెన్షన్ పడద్దు. మూడే మాట నేను చెప్తాను, మొదటి మీరు నోటికల్ మీరే చెప్పండి. మనం ప్లాన్ చెప్పినప్పుడు కవర్ చేసే పాయింట్స్ ఏంటంటే, లేని వ్యాపారం, డైరెక్ట్ సెల్లింగ్ సిస్టమ్ అని చెప్తాం. ఈ రెండో మాట ఏం చెప్తాం, రెండో మూడు చూడండి, దాని బయట 60% డబ్బులు అవుతున్నాయి. ఆ డబ్బులు మన డబ్బులు మనకే వేస్తుంది కంపెనీ. ఎట్లా ఇస్తా అంటే ఏం చెప్పాలి? ఓ ఈ ఆఫర్ ఈ పేపర్ తీసుకోవాలి, పేపర్ తీసుకొని ఏం చెప్పాలి? పేపర్ తీసుకొని ఈ బ్రాకెట్ చూపించాలి. మీరు ఎక్కువ చేయకుండా ఈ బ్రాకెట్ చూపిస్తారంటే బ్రాకెట్ అంటే బాగా. ఈ పేపర్ ఎందుకు ఇస్తామంటే పేపర్ కాదు, దయచేసి గుర్తు పెట్టుకోండి. ఇది నేను చాలా చాలా వాల్యుబుల్ పేపర్ పేసింది, మీ జీవితం మొత్తం మార్చిపోయేది. ఈజీ మార్చేస్తారు. ఎందుకంటే ఈ పేపర్ మీద ఏం చేయాలి, లామినేషన్ చేసుకోండి. ఒక కవర్ తీసుకుపోయి 4-5 ఫోల్డ్ చేసి జేబులో పెట్టుకుని జేబు దగ్గర తీయకండి. నేను ఓకేనా? దీన్ని ఏం చేస్తారంటే లామినేషన్ చేయించుకోండి క్లియర్గా. ఇల్లు మీరు ఈ నుంచి ఇంతవరకు చదివినాం అనుకో, ప్రతి ఒక్క పర్సన్కి ఇది కామన్గా మ్యాక్సిమం అర్థమవుతుంది. కానీ మీరు ఎక్కువ ఇవన్నీ చెప్పాల్సిన అవసరం లేదు, జనాభాకి అర్థం కాదు కూడా. అందుకే ఏం చెప్పాలంటే కొత్త వాళ్ళకి ఇది కదా, కన్స్యూమర్ ఎంపవర్మెంట్ ఆపర్చునిటీ. ఈ మధ్యవర్తు లేని వ్యాపారం గీడ కొంటే డబ్బులు 60-50% వస్తుంది. తెలిసిన వాళ్ళకి 10 మందికి చెప్పిన అనుకో, ఫ్యామిలీకి చెప్పిన అనుకో, ఇంట్లో ఉంటే వాళ్ళకి 10 మందికి పోయే డబ్బులు కాస్త మనకి మిగులుతుందండి. 10% మార్జిన్ మిగులుతుంది. దీన్ని యూజ్ అండ్ షేర్ అంటారు. ఈ మూడు మాటలు కవర్ చేయండి. తర్వాత డబ్బులు ఎట్లా వస్తాయి అంటే డబ్బులు ఎట్లా వస్తాయని చెప్తాను. డబ్బులు ఎట్లా వస్తుంటే ఏం లేదు, వారం వారం మీటింగ్ జరుగుతాం మాకు కామారెడ్డిలో కానీ లేకపోతే సంథింగ్ ప్లేస్లో కానీ చెప్పాలి. ఆ మీటింగ్ రా, నెలకు 50 సంపాదించి వ్యక్తి వస్తాడు అని చెప్పాలి. ఏమంటారు ఆయన? నువ్వు డెమో చూపిస్తే డెమో అర్థం అవుతుంది. తర్వాత ప్రొడక్ట్స్ తీసుకుంటామంటే నువ్వు ప్లాన్ నెలకు 50 వచ్చే వ్యక్తిని నువ్వు వీలైతే ఏం చేయాలంటే, ఈరోజు చెప్పాను కదా సక్సెస్ ప్రొఫైల్ బుక్లో ఉన్న ఫోటో ఖచ్చితంగా చెప్తున్నా కదా, దయచేసి నా బిగ్గెస్ట్ సీక్రెట్ బిజినెస్, ఇది బిగ్గెస్ట్ సీక్రెట్ అంటే రహస్యం అంటున్నా. స్టార్టింగ్లో మాకు లాక్డౌన్ టైంలో చాలా ఇబ్బంది అవుతుండే, మీటింగ్ జరిపే కాదు, చాలా స్ట్రగుల్స్ ఉంటుండే. కానీ సక్సెస్ ప్రొఫైల్ బుక్ కొనుక్కున్నా నేను, ఇది చూపించుకొని ఇందులో అప్పుడు సలీం సార్ ఫోటో, చరణ్ సింగ్ సార్ ఫోటో, ఇంద్రప్రీత్ సార్ ఫోటో, నెక్స్ట్ శ్రీనివాస్ సార్ ఫోటో, నెక్స్ట్ దాస్ సార్ ఫోటో కానీ, కులకన్ సార్ ఫోటో కానీ, ఈ విధంగా అశోక్ సార్ ఫోటో అప్పుడు లేకుండే, అదే డి మనం వేరే వాళ్ళ ఫోటోస్ రిలీజెస్ ఉంటుండే. అలా ఫోటోలు చూపించుకొని ఏం చేస్తా అంటే మీటింగ్లో ఎక్కడైనా లేకపోతే మీటింగ్ జరిగేది. ఆ మీటింగ్లో చేసిన బెస్ట్ సీక్రెట్ ఏంటంటే, ఆ మీటింగ్లో వెళ్ళినప్పుడు ఈ సక్సెస్ ప్రొఫైల్ బుక్లో ఒక కొత్త వ్యక్తి ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేస్తావు. ఇప్పుడు అతను ఏం చూస్తాడు, ఈ సక్సెస్ ప్రొఫైల్ బుక్ అని చెప్తావు, ఇందులో లీడర్ ఫోటో చూపిస్తావు. ఇప్పుడు జనాభాకి ఏమనిపిస్తుంది, ఇందులో సక్సెస్ అని చెప్పుకుంటే కొంచెం నమ్మకం వస్తానికి, బాగా వినండి మాట, కొంచెం నమ్మకం వస్తానికి, కొత్త వాళ్ళకి ఫోటో చూపిస్తే నమ్మకం వస్తానికి, సక్సెస్ లీడర్స్ ఉన్నట్టు. ఇందులో ఉన్న వ్యక్తిని చూపిస్తే అతనికి కొంచెం నమ్మకం వస్తుంది. అందులో వ్యక్తి ఆయనతో పాటు దిగిన నువ్వు నీ ఫోటో చూపిస్తావు, ఏం చేస్తావు, ఆ లీడర్ పక్కనే ఫోటో నీ ఫోటో చూపిస్తావు. అప్పుడు కొత్త వాళ్ళకి ఏమనిపిస్తాయి మేడం, కొత్త వాళ్ళకి ఏమనిపిస్తుంది ఇంకా, అంటే సక్సెస్ కానీ ఈ సక్సెస్ అయిన వ్యక్తి నేను ఫాలో అవుతున్నాయన, ఈయన ఫాలో అయితే నేను కూడా సక్సెస్ అయితే నమ్మకం వస్తుంది, వస్తారన్నా. ఆ నమ్మకం తగ్గుతా పెరుగుతుంది, కొంచెం పెరుగుతుంది క్లియర్గా. ఇప్పుడు నెక్స్ట్ మూడో మాట ఏం చెప్పాలి, మూడో మూడు ఏం చెప్పాలంటే, ఓ ఇందులో సక్సెస్ ప్రొఫైల్ బుక్ ఉన్న ఫోటో సార్ ఉంది కదా, ఈ సార్ నేను లైవ్ లో మీటింగ్ లో చూపిస్తా, వస్తామని అంటావు. ఇప్పుడు ఏం చేస్తాయన, వస్తా వస్తాడు సచ్చిన వస్తాడు ఖచ్చితంగా. ఎందుకు అతను మైండ్ అప్పటికీ చేంజ్ అవుతుంది ఖచ్చితంగా. ఆమె ఎందుకు గొప్ప వ్యక్తులు చూడాలంటే చాలా అదృష్టం ఉన్నాను ఆయన చెప్తారు క్లియర్ అవును కదా, రియల్ ఈ మ్యాటర్. కానీ మనం ఏం చెప్తాం, మీటింగ్ ప్రమోషన్ ఎట్ చేస్తాం అంటే, రండి సార్ మీటింగ్ ఉంది, మీటింగ్ ఉందని చెప్తావు. ఆడ మీటింగ్లో ఏముందో తెలియదు. మీటింగ్ అంటే అంటాను ముక్క సుఖం ఉందంటారు ఫస్ట్ ఆయన, తెలుసు కదా. బిర్యానీ ప్యాకెట్ ఉందంటే పక్కా వస్తాను అంటాడు, ముందు ఎలక్షన్ మూమెంట్ ఇది, నువ్వు సాయంత్రం సుఖం ఉంటేనే వస్తా సార్ ఇప్పుడు రాను సార్ అంటాడు ఆయన, నిజం కదా. ఏమన్నా ముక్క ఒక సుఖం అంటారండి మాట, ఎంతమంది అన్నది మాట మీకు మీటింగ్ ప్రమోట్ చేస్తే అంటారు క్లియర్. ఎందుకంటే తప్పు వాళ్ళది కాదు, మనం చెప్పే విధానం ఏంటంటే
రెండు నిమిషాలు వచ్చిపో అని చెప్తాం మీటింగ్ రెండు నిమిషాలు, ఇది రెండు నిమిషాలు అయిపోయినా కాదు. ఇది మీరు మీటింగ్ని ప్రమోట్ చేయాలంటే ఖచ్చితంగా, ఒక వ్యక్తిని ప్రమోట్ చేయాలి ఖచ్చితంగా ఏం చెప్పాలంటే, మాకు వారం వారం ఒక వర్క్షాప్ ఉంటుంది అని చెప్పాలని చెప్పాలా? మాకు వారం వారం ఒక వర్క్షాప్ ఉంటుంది. అది ఎక్కడంటే మీరు ఏడ చెప్తారో నాకు తెలియదు, కామారెడ్డి ఏం చెప్తారో లేకపోతే రామారెడ్డి చెప్తారో నాకు తెలియదు, కానీ వారం వారం మీటింగ్ జరిగితే ఖచ్చితంగా పీపుల్స్ నిలబడతారు. మనం వారం వారం మీటింగ్ చేయాలనుకో వాళ్ళు వీక్ అయిపోతారు. వీక్ అంటే ఏంటి తెలుగులో వారం అంటాం, వారం ఇంగ్లీష్లో అంటాం వీక్ అంటాం. ఇప్పుడు ఆయన వన్ వీక్ లోపల ఆయన అవుతాడు, ఆయన వీక్ అయిపోతాడు. ఆయనకి వారం వారం మీటింగ్ అంటే ఏమవుతుంది? అది స్ట్రాంగ్ అవుతుంది, వీక్ అవుతాడు, స్ట్రాంగ్ చేస్తాడా? అందుకే దయచేసి మీటింగ్ని ప్రమోట్ చేసినప్పుడు మీటింగ్ ముందు ఆయన చెప్పకండి ఎవరు కూడా, మాకు వారం వారం ఒక వర్క్షాప్ జరుగుతుంది, ఒక చాలా నెలకు 50 పైన అబ్బాయి వ్యక్తి వస్తారని చెప్పండి, అతను వస్తారు ఖచ్చితంగా వస్తారు, 100% వస్తాడు. రెండోది ఏం చెప్పాలంటే మీటింగ్ విషయంలో, రోజు మార్నింగ్ మాకు 6 to 7 o'clock ప్రోగ్రామ్ ఉంటుంది, నెలకు 100,000 రూపాయలు పైన సంపాదించే వ్యక్తి రోజు మాత్రం మాట్లాడతాడు, రోజు మాత్రం మాట్లాడతాడు చెప్పాలా? ఇప్పుడు ఏమైతే మార్నింగ్ అటెండ్ అయితే మార్నింగ్ జూమ్ మీటింగ్ ఏమైతే అర్థం, బిజినెస్లో ఉంటాడా వెళ్ళిపోతాడా? ఉంటాడు ఖచ్చితంగా, స్టెబుల్గా ఉంటాడు ఆయన. అందుకే ఈ రెండు ఈ మీటింగ్ విషయంలో రెండు ప్లాన్ చేసుకున్నాను. ఫస్ట్ మాట ఏం చెప్పినా, ఫిజికల్ మీటింగ్ ప్రమోట్ చేసుకోమని చెప్తున్నా, రెండో మాట ఏం చెప్తున్నా, మార్నింగ్ జూమ్ మీటింగ్ అని చెప్తాం క్లియర్గా. ఈ రెండు మీరు ప్రమోట్ చేసినానుకో, దీనివల్ల ఎవరు స్ట్రాంగ్ అవుతారు? లీడర్స్. కొత్త కనెక్ట్ అయితే బిజినెస్ లో ఉంటారా వెళ్ళిపోతారా? ఉంటారు, ఖచ్చితంగా ఉంటారు 100%. మనం ఏం చేస్తున్నాం, డైరెక్ట్ ఏం చేస్తున్నాం, తెరవక ఏం చేస్తున్నాం అంటే డైరెక్ట్ మీటింగ్ రాని చెప్తున్నాం. దానివల్ల మనకు వాళ్ళు మైనస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. నేను తప్పని చెప్పట్లేదు, ప్రతి ఒక్క మనిషి మనకు తప్పులు చేస్తాం, ఏదో విధంగా చెప్తుంటాం, నోటికొచ్చి చెప్తుంటాం. నోటికొచ్చి చెప్పే బదులు తెలుసుకొని చెప్తే బెటర్ అని చెప్తున్నా, ఇవి మా సీక్రెట్స్ అని చెప్తున్నాను. అందుకని అందుకే వీళ్ళందరూ ఫోటో చూపించినా నేను నెక్స్ట్ చేయమంటుంది, నాలుగు కమింగ్ ఆ నెలలో ఫోటో వస్తుంది, డిసెంబర్లో ఫోటో వస్తుంది. ఎందుకంటే డిసెంబర్ ఎందుకు చెప్తున్నా, మీనింగ్ ఏం తెలుసా మీకు? తెలుసా కొత్త బుక్స్? ఇది ఎవ్రీ సంవత్సరం డిసెంబర్లో ఎవరైతే డిసెంబర్ వరకు ఎవరైతే అచీవైన క్రౌన్స్ అచీవైన వ్యక్తులుందో ఈ డిసెంబర్లో బుక్ ప్రింట్ అవుతుంది. అందుకని డిసెంబర్ నేను ఆగస్ట్ అయితే స్టార్ట్ చేసిన బిజినెస్, డిసెంబర్లో నా బుక్లో ఫోటో వస్తుంది, డిసెంబర్లో బుక్లో ఫోటో వస్తుంది. ఇదే జపంలా చేసిన నేను, నేను తపస్సు చేసిన ఏం చేసిన తమాషా తపస్సు చేసిన పోయినా. తపస్సు చేసి ఎవరు కనిపిస్తారు మనకి? మనం ఏమైతే మనసులో అనుకున్నామో అది ఖచ్చితంగా నెరవేరుతా కదా. ఇది నేను చెప్పే మాటనా, అలాంటి భూమి మీద చెప్పిన దేవుడు చెప్పిన మాట అంటే మంచి మంచి మాటలు చెప్పిన వ్యక్తులు అవన్నీ మంచి మంచి. అందుకని గొప్ప వ్యక్తులు చెప్పిన మాట ఏంటంటే, నీ మనసులో ఏమైతే అనుకుంటావో అదే అవుతావు. ఒక వ్యక్తికి 50 మంది ఇచ్చిన ఊగమని చెప్పిన ఊగుతారు ఆయన? హలో, ఎంతమంది ఊగుతారు? ఇప్పుడు పాస్టర్ చర్చికి సంథింగ్ ఏంటి సార్, మీరు పాస్టర్గా సార్, ఇప్పుడు పాస్టర్ ఆయన, ఇప్పుడు డైరెక్ట్ ఆయన చర్చి దగ్గరికి పోయి నువ్వు చెప్పే మాటలు ఏమన్నా చెప్తారా ఆయన? ఎందుకు చెప్పలేడు? కారణం ఏంటి? అనుభవం కావాలి కదా, అనుభవం చాలా ఇంపార్టెంట్. అందుకని ఇక్కడ కూడా ఏమంటున్నారంటే, మీరు కూడా మనసులో అనుకుని అయ్యేదా మీ జీవితంలో కూడా మీరు ఏమైతే అనుకుంటారో ఈరోజు గుర్తుపెట్టుకోండి. చాలా మోస్ట్ వాల్యుబుల్ వర్డ్ ఇది. మీ జీవితంలో మీటింగ్లో వచ్చినప్పుడు అందరూ నేను అలా అవుతా లేదా ముక్త చాలామంది అనుకుంటాం, నేను అలా ఎక్కువ నేను పొడిచి వేస్తా గడిచేసి అనుకుంటాం, కానీ ఇంటికి వెళ్ళాక ఏం చేయలేకపోతున్నాం. కారణం ఏంటంటే మన డ్రీమ్ అనేది మర్చిపోతున్న డ్రీమ్ని, మన గోల్స్ అనేది మర్చిపోతామని క్లియర్గా. అందుకే మా మనసులో 24/7 నువ్వు ఎక్కువ ఏదైతే ఆలోచిస్తావో అది మాత్రమే రిజల్ట్ వస్తాయంట. దేవుడు మనకి పాపాలు శాపాలు ఏంట తెలుసా మీకు? పాపాలు శాపాలు ఏంట, నీ మనసులో ఏవైతే కోరుకుంటావో అదే ఇస్తారంట. ఇది వాస్తవం ఈ మాట. భూమి మీద మంచి చెడు లేవంట, నువ్వు చేసే పనిని కర్మను బట్టే నీ మంచి చెడు వస్తాయంట. సుఖాలు కష్టాలు ఏముండవంట భూమి మీద, నువ్వు చేసే పనిని బట్టే నీకు అవి సెట్ అవుతాయంట. తెలుసా విషయాలు ఎందుకు? అందుకే సుఖాలు కష్టాలు ఎందుకు చెప్పినట్టే, నువ్వు మనస్ఫూర్తి వర్క్ చేసావు, నిజాయితీ పనిచేస్తావు, కానీ సుఖం తప్పని కష్టాలు ఉంటావు. ఎందుకు లేవు కష్టాలు అంటే రీజన్ ఏంది? నువ్వు నిజాయితీ ఉంటే కష్టాన్ని ఆహరిస్తూ ఉంటావు, నిజాయితీ ఉన్నావుకో నీ సుఖాలు ఉంటే కష్టాలు ఉంటావు నీకు. నువ్వు నీ ఆలోచన మీద కరెక్ట్ లేనప్పుడే నీ మైండ్ మొత్తం బ్యాడ్ నెగిటివ్లోకి వెళ్ళిపోతుంది. నెగిటివ్లోకి వెళ్ళిపోయిన ప్రయత్నం పని పనిచేస్తామంటే ఆటోమేటిక్గా డబ్బులు రావు, డబ్బులు రాకపోతే ఏమవుతుంది? ఇంట్లో అంగ ఖర్చులో వాళ్ళు తిరుగుతారు. లాస్ట్ ఏమవుతుంది, నా మామ ఇంట్లో కూడా నన్ను దగ్గర చెప్తాను లాస్ట్. నువ్వు కరెక్ట్ పని చేస్తే ఎందుకు దగ్గర, నేను కరెక్ట్ వర్క్ చేస్తే ఎందుకు పట్టించుకోవడా? ఖచ్చితంగా గుర్తింపు కూడా తప్పకుండా ఏదో లాస్ట్ కాడ ఏంటి మనకి ఇష్టంతో వచ్చిన వ్యక్తులు వాళ్ళే మనం ఉంటా తింటారు ఖచ్చితంగా. అందుకని ఏమంటారు, ఒక మాట ఉంది రియల్ మాట అంట, అది డబ్బులు సంపాదించే వ్యక్తి ఇంకా ఎప్పుడైతే ఆగిపోతుందో ఆ రోజు అందరు రోడ్లు వేస్తాయంట భూమి మీద. అర్థమవుతుందా? ఇది వాస్తవానికి ఇప్పుడు డబ్బులు నేను చెప్పి వెజిటేబుల్స్ అనేది నీ తరతరాలు వస్తుందా కొన్నోళ్ళు వస్తుందా? మరి మీరు ఉపసరించి మీరే కదా మీ 18 రోజులు ఉంటుంది భూమి మీద 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ
మాజీ అంటారా సార్? ఉప సర్పంచ్ అంటారా? ఇప్పుడు మళ్ళీ ముందర ఏమొస్తుంది యాడ్ అయితే ఏమంటారు? ఎక్స్ అంటారు లేదు మాజీ అంటారు? వెస్ట్ ఇగ్నెస్ బ్రాంచ్ ఒకసారి బ్రాంచ్ అయినావు, బ్రాంచ్ ఎక్కిస్తున్నావా? మాజీ బ్రాంచ్ అంటారా? మేము ఇక్కడ ఎక్కడ ఉంచుతున్నావా? ప్రతిసారి ఎక్కిస్తే ఎందుకు ఎక్కిస్తే కారణం ఏంటంటే మీకు గుర్తింపు అనేది జీవితాంతం వస్తుంది. ఎక్కడైతే అక్కడ ఏదైనా కొడుతూనే వస్తాను ఇక నా విషయం ఏదైనా ఇస్తూనే వస్తాను. ఇద్దరు రావడా బయట గుర్తింపు ఫ్రీగా రాదు, అసలు కష్టం. ఇక్కడ ఒకసారి వెస్ట్ ఇగ్నెస్ ఒకసారి పిన్ లెవెల్ అచీవ్ అయినా అంటే జీవితాంతం అదే పిన్ లెవెల్ ఉంటుంది. పిన్ లెవెల్ మారదు అలా. నీ ఇంకా మార్చుకోవాలనుకుంటే ముందర హై లెవెల్ ప్లాన్ చేసుకోవచ్చు. ఇంకోటి మోస్ట్ వాల్యుబుల్ వర్డ్స్ కొన్ని చెప్పిన క్లోజ్ చేస్తా. రెండే రెండు పదాలు చెప్తావి, ఎక్కువ చెప్పదలుచుకోలేదు. వెస్టేజ్లో ఖచ్చితంగా మీ డబ్బులు ఖర్చు అవుతాయి. ఇక్కడైతే డబ్బులు ఖచ్చితంగా ఖర్చు అవుతాయి. ఎన్ని లక్షలు ఖర్చు అవుతాయి? కోట్లు ఖర్చు అవుతాయా? హలో, ఎన్ని ఖర్చు అవుతుంది? వేల లక్షలా? చాలా మీటింగ్ రమ్మంటే సార్ 50 రూపాయలు మీటింగ్, 3 రూపాయలు టికెట్ ఆర్డర్ తీసుకుంటారు, నా కిరాయి ఖర్చు మళ్ళీ 100 రూపాయలు అవుతుంది, మరి నా పని మొత్తం ఎక్కువ ఉంటుంది, నాకు 500 రూపాయలు కూలిపోక నాకు ఇవన్నీ అనుకోవాలి కదా. నిజంగా చెప్పండి, వెస్ట్ సైడ్స్ నీకు ఇప్పుడు ఇన్కమ్ కావాలా, పెద్ద పెద్ద ఇన్కమ్ కావాలి ఫ్యూచర్ లో? ఒక్కసారి ఆలోచించండి, మన తాత ఏం చేసిండు? మా తాత చెప్పుకోదు కానీ చెప్తున్న ఎగ్జాంపుల్, మా తాత ఏం చేసిండు? మా తాత చేసే పనే నాన్న చేసిండా? చేస్తలేడు. మన నాన్న చేసే పని మనం చేస్తున్నావా? చేయట్లేదు. మనం చేసే పని కొడుకు చేస్తారా ఫ్యూచర్? లేదు. ఇట్లా ఎన్ని ఎన్ని తరాలు మారుద్దాం? తరాలు అట్లా మార్చేదామా? ఏదో మంచి సెక్యూరిటీ మనం ఏదో మంచి మంచి అవకాశం కల్పించుకోదాం భూమి మీద. మంచి అవకాశం. ఒక్కసారి ఆలోచించండి, ఒక జాబ్ చేసే పర్సన్ ఉండు, వాళ్ళ ఆయన జాబ్ చేసిండు, బెస్ట్ రిటైర్మెంట్ తీసుకున్నాడు, బెస్ట్ రిటైర్మెంట్ తీసేసుకుండు, అప్పుడు ఎంత లక్ష రిటైర్మెంట్ 5 లక్షల ఇన్కమ్ ఎంత అంటే 2 లక్షల జీతం ఎంత అనుకుందాం? అది లక్ష రాదనుకో, ఎగ్జామ్ చెప్తున్నా, 2 లక్షల జీతం వస్తుంది అనుకుందాం. రిటైర్మెంట్ తర్వాత ఇన్కమ్ ఎంత వస్తుంది ఆయనకి? 20 లక్షలు పెన్షన్ ఉంటే వస్తుంది. పెన్షన్ అనే ఆప్షన్ ఒకవేళ ఆయన మర్చిపోయి 2400 జైలు అయితే ఆయన పెన్షన్ వస్తాయి ఆయనకి. 1 లక్ష రూపాయల జీతం సగం జీతం వస్తుంది క్లియర్గా. జీతం ఎంత వస్తున్నప్పుడు పెన్షన్ తర్వాత 1 లక్ష రూపాయలు వస్తుంది క్లియర్గా. ఖర్చులు తగ్గుతా పెరుగుతాయా? పెరుగుతాయి. ఇప్పుడు రైట్ వేడా రాంగ్ వేడా? ఆయన కూడా రాంగ్ వే. ఇది రాంగ్ వే క్లియర్గా. ఒక 2004 తర్వాత జాబ్లు జైన్ అయిన వ్యక్తులు ఇప్పుడు ఆయన ఇన్కమ్ ఎంత వస్తుంది ఆయనకి? జీరో. రిటైర్మెంట్ తర్వాత ఇన్కమ్ ఎంత? రిటైర్మెంట్ తర్వాత ఇన్కమ్ ఎంత? జీరో. జీరో. ఖర్చులు తగ్గుతున్నా పెరుగుతున్నాయా? పెరుగుతున్నాయి. ఛాన్స్ ఉందా ఆయనకి? కనీసం లేదు. లేదు. అట్లా సచ్చినట్టు పనిచేయాలి డబ్బు మీద. ఆయన సచ్చినట్టు పనిచేయాలి క్లియర్గా. మన పిల్లలకి ఏం డైలాగ్ కొడతాడు? నేను మంచి చదువుకోలేదు కన్నా మంచి చదువుకోలేదు చిన్న అని చెప్తాను డైలాగ్ కొడతాడు, అవునా కదా? ఇప్పుడు మంచి చదువుకున్న వ్యక్తి 2 లక్షలు జీతం తీసుకుంటే మంచి ఇన్కమ్ కదా అది? మరి వాళ్ళ పిల్లలకి ఏమి ఇచ్చిపోతున్నాను? ఏమి ఇచ్చిపోతారు కదా? మళ్ళీ వాళ్ళ కొడుకు ఏదో స్టార్ట్ చేయాలా? జీరో స్టార్ట్ చేయాలా? కొడుకు కూడా జీరో పేరు స్టార్ట్ చేసుకుంటాం, నిజమే కదా? కానీ క్వశ్చన్ మార్క్ అర్థం చేసుకోండి, వెస్ట్ సేవింగ్స్ దయచేసి మీరు నెగ్లెక్ట్ చేయకండి. మీరు చేసే జాబ్ అనేది ఇదేనా? ఇంకేమి ఉందా? నేను చెప్పే రిచ్ లైఫ్ చెప్తున్నా, రిచ్ ఎంప్లాయీ ఎక్కడ? రిచ్ ఎంప్లాయీ గురించి ప్రకటించిన మనందరం ఇంతకంటే ఇంత ఇన్కమ్ ఉండరా? లేరు. ఎవరు లేరు? బాగా అర్థం చేసుకోండి. ఇప్పుడు వెస్ట్ సేవింగ్స్ ఏదైతే ఉందో, నేను ఎందుకు ఇంత నీకు ఎమోషనల్ గా చెప్తున్న కారణం ఏంటంటే, నా బంగారు సబ్బు కూసుంటే నా డబ్బులు రావటవా? మరి నాకు ఎందుకు పంచాయతీ ఎందుకు నాకు ఎంత ఎందుకు చెప్తున్నా ఎంత? నేను అందరు ఎక్సలెంట్, థ్యాంక్ యూ సో మచ్. మనసు గట్టి క్లాప్ చేద్దాం. మీరు గెలిస్తే నాకేమైనా వస్తారా? ఎప్పుడు ఏమన్నా ఏమైనా వస్తారా? నాకేమన్నా ఏం తగ్గదు? ఎందుకు చెప్తున్నా వచ్చి మేము పేరు ఇప్పటికి వచ్చినందుకు 3000 రూపాయలు 4000 రూపాయలు నాకు అనుకోను. ఇప్పుడు నెగిటివ్ అనుకోను, ఎందుకంటే ఒక తండ్రి పిల్లలకి చదివిపించే టైంలో ఖర్చులు పెడతా క్లియర్గా. ఆ ఖర్చు పెడతప్పుడు ఆయనకి ఏమైనా ప్రాబ్లం ఏమైనా వస్తుంది? ఏమైనా నా కొడుకు చూసుకుంటారు చూసుకుని నమ్మకం ఉంటుంది ఆయనకి? చాలా తక్కువ ఉండేది నాగేశ్వరి. ఏ తల్లిదండ్రులు కూడా నా కొడుకు చూసుకుంటారని చెప్పి ఈ జనరేషన్ అనుకుందా నమ్మకం? ఈ జనరేషన్ ఉంది కదా, అస్సలు దేకడ పడవు. నా పని నేను చేసుకుంటున్నాను, నా ఒంట్లో ఎనర్జీ ఉన్నాను సంపాదించుకుంటా చెప్తారు, కానీ నా కొడుకు మీద డిపెండ్ అయిన అన్నాం అనుకో, నీకు ఆలోచన నీకు సుఖాలు కనిపిస్తాయి నాగేశ్వరి. ఈ జనరేషన్ ఓకేనా? బాగా అర్థం చేసుకుని క్లియర్గా ఇక్కడ నేను వెస్ట్ సేపినెస్ అనుకుందాం, క్లియర్ చేసుకోండి. వెస్ట్ సేపినెస్ అనుకుందాం మీకు ఈరోజు బాగా అర్థం చేసుకోండి. వెస్ట్ సేపినెస్లో మీరు ఉన్నారు, ఎగ్జాంపుల్ ఫ్యామిలీ అనుకుందాం. నీకు కొడుకున్నాడు, ఒక కూతురు ఉంది అనుకుందాం క్లియర్గా. వీళ్ళిద్దరి మీద ఎంత ఇన్వెస్ట్మెంట్? నర్సరీ నుంచి పుట్టినప్పటి నుంచి నేను ప్రొటీన్ చెప్పను ఉందా, ఆ లోపల పిండం పడ్డప్పటి నుంచి అంటే లోపల ప్రెగ్నెన్సీ స్టార్ట్ అయినప్పటి నుంచి నువ్వు భూమి మీద చచ్చిపోయేంత వరకు ఖచ్చితంగా ఏం చేస్తావు? వాళ్ళ పిల్లల మీద నువ్వు ఇన్వెస్ట్ పెడుతూనే ఉంటావు కదా, తప్పు కాదు అది. అది ఒక రిలేషన్షిప్ కాబట్టి ఖచ్చితంగా పెట్టాల్సింది, అది ఒక బాధ్యత, అది రెస్పాన్సిబిలిటీ క్లియర్గా. వీళ్ళు ఫ్యూచర్లో చూసుకుంటారు నమ్మకం ఉంది ఎవరికైనా? నమ్మకం లేదు. 100% లేదు. నేను అలా అని చెప్పి మనం వదిలేస్తున్నామని లేదు. హలో, నమ్మకం లేదు అయినా కూడా మనం మొండిగా పనిచేస్తున్నాడు. మనం పెట్టుబడి పెడుతున్నాడు, పెట్టుబడి ఏం పెడుతున్నావు? ఆయనకి ఎగ్జామ్ ఉందని చెప్పి ఏం చేస్తే ఎగ్జామ్ అండి? తలక తగడబెట్టి తీసుకురావాలి డబ్బులు. అట ఒక మర్చిపోయి బయట దూబాయలు బయట వేరే కంట్రీ పోతా అంటే
ఎందుకంటే పిల్లల కోసం మనం ఏం చేస్తున్నాం, మన జీవితం మొత్తాన్ని సాక్రిఫైస్ చేసుకుంటున్నాము. పెళ్లి కానీ జెన్స్ అయితేనేమో ఆయన సూపర్ అనేది క్లియర్, పెళ్లి కాడంత వరకు ఒక్కసారి మర్చిపోయి పెళ్లి అవుతుంది, అప్పుడు ఏంటంటే ఆయన డ్రీమ్స్ మొత్తం కాంప్రమైజ్ అయిపోయి ఏం చేస్తుండో వైఫ్ మీద స్పెండ్ చేస్తుండో. ఇప్పుడు మర్చిపోయి పిల్లలు కొడతారు, లాస్ట్ కి మర్చిపోయి కొడతారు అనుకుంటే కొడతారా? నాకిద్దరం మనకిద్దరు ఈ డైలాగ్ ఆమె గవర్నమెంట్ ఫిక్స్ చేసి పెట్టింది, మైండ్ ఫిక్స్ చేసి పెట్టింది, నేనిద్దరం నాకిద్దరు క్లియర్ గా. ఇప్పుడు ఇద్దరు మీద చూడండి, ఇప్పుడు హస్బెండ్ సాక్రిఫైస్ చేసుకోవాలా, హస్బెండ్ కాంప్రమైజ్ కావాలా, వైఫ్ కాంప్రమైజ్ కావాలా? లాస్ట్ పిల్లల మీద మనం ఏం చేస్తాం, తల్లి తెలవకుండా తల్లి ఇస్తే తల్లి తెలవకుండా తండ్రి ఇస్తారు. ఎడ్యుకేషన్ మనకు తెలియదు, అవి ఇద్దరు వైఫ్ కలిసి మాట్లాడుకున్నప్పుడు తెలుస్తారు లెక్కలవి, ఉత్తప్పుడు తెలియదు. మమ్మీ మమ్మీ అని చెప్పేసి ఏమో, అమ్మాయి ఏమో నాన్న దగ్గర పోతుంది, అబ్బాయి ఏమో మమ్మీ దగ్గర పోతాడు, ఆపోజిట్ ప్రేమలు ఎక్కువ ఉంటాయన్నమాట. ఇది క్లియర్ అన్నమాట. ఇప్పుడు ఎందుకు చెప్తున్నా ఇవన్నీ బాగా, ఇవన్నీ లైఫ్ జరిగేదైనా కొత్త జరుగుతున్నాయి, ఫ్యూచర్ లో జరుగుతాయి, జరిగినవి జరుగుతున్నాయి, జరగబోయేవి. ఇది నేను మార్చగలుగుతాను అన్న? ఏం మార్చలేదు, ఎవరు మార్చలేడు. అందుకే నేను ఏమంటారు, బాగా గుర్తుపెట్టుకోండి, ఇది ఇట్లే ఉంది. దీని మీద మీరు బాగా అర్థం చేసుకోండి. పిల్లల మీద మీరు ఏం చేస్తారు, మనీ స్పెండ్ చేస్తారు, రెండోది టైం పెడతారు, ఇది బాగా వినండి మాట. మూడోది ఏం చేస్తారు, దాంతో పాటుగా నీ లైఫ్ అంతా సాక్రిఫైస్ చేస్తున్నావు, అవునా కదా? ఇప్పుడు వెస్టేజ్ చూసుకుందాం, వెస్టేజ్ చేస్తున్నావు, లాగిన్ అయినావు, ఒక డౌన్ లైన్ జాయిన్ అయ్యాను, ఒక డౌన్ లైన్ జాయిన్ అయ్యాను క్లియర్ అనుకుందాం. ఈ డౌన్ లైన్ అంటే అర్థమైంది ఇక్కడ, ఇక్కడ ఎగ్జాంపుల్ డౌన్ లైన్ అంటే అర్థమైంది, నేను వెస్టేజ్ అని చెప్పాను, ఇక్కడ ఇంకో మీద మీకు అర్థం చెప్తాను క్లియర్గా. ఇప్పుడు అదే పేరెంట్స్ ఇక్కడ ఉన్నారు. ఇప్పుడు నీకు ఇద్దరు పిల్లలతో పాటుగా మూడో వ్యక్తి మీ ఇంట్లో పుట్టింది అనుకుందాం, ఈ రోజు స్టార్ట్ అయ్యండి. అది ఎవరు? వెస్టేజ్ అనేది బేబీ స్టార్ట్ అయ్యాడు. నేను బేబీ అంటే నువ్వు అమ్మాయి అనుకుంటావా, అబ్బాయి అనుకుంటున్నావు? కొంతమందికి ఇద్దరు అబ్బాయిలు ఉంటారు, అమ్మాయి మీద బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది, ఇద్దరు అమ్మాయిలకు ఏముంటుంది, బాబు మీద ఇంట్రెస్ట్ ఉంటుంది. మీరు ఏదనుకో మీ ఇష్టం, అది ఎవరి మీద లవ్ ఎక్కువ ఉందో వాళ్ళే వెజిటేబుల్స్ అనుకోండి. ఈరోజు ఈ వెజిటేబుల్ మీరు ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఏమి ఇన్వెస్ట్మెంట్? వారానికి ఎంత ఖర్చు అవుతుంది లెక్క పెట్టడం మీరే? వారానికి ఒక మీటింగ్ కావడానికి ఎంత ఖర్చు అవుతుంది? వారానికి 100 రూపాయలు ఖర్చు. 100 రూపాయలు అనుకోండి, ఇక్కడ 30 రూపాయలు అనుకోండి, మధ్య మధ్య సమోసం షాయిదా కూడా పోతుంది, 200 అనుకోండి పోతుకొని, వారానికి 200 ఖర్చు పెడుతున్నాయి, ఎంత? 200 నెలకి ఎంత అవుతుంది? నెలకి 800 ఫోర్ వీక్స్ కదా, 800 ఖర్చు పెడతాం క్లియర్ అనుకుందాం. పోతే రౌండ్ ఫిగర్ ఎంత పెడుతుందా? 1000 రూపాయలు అనుకుందాం రౌండ్ ఫిగర్. ఎంత నెలకి ఎంత? 1000 రూపాయలు పెడతాం క్లియర్గా. నాలెడ్జ్ నేర్చుకుంటే మీటింగ్ పోయినో, మీటింగ్ ఎందుకు పోయినో కరెంట్ కారణం లేదు, మీటింగ్లో పోయి క్లాప్స్ కొట్టుకోవడం కోసం కానీ చెప్పేది, ప్రతి ఒక్క మీటింగ్ టు మీటింగ్ మార్చుకోవచ్చు. ఎందుకంటే ఈ రోజు నేను మాట్లాడే మాటలు రేపు మాట్లాడే మళ్ళా, రేపు మాట్లాడే మాట ఎల్లుండి మాట్లాడే, ఎందుకంటే మనిషి మూడును బట్టి మనుషుని బట్టి మారిపోతాను పక్కన నా బిహేవియర్. ఎందుకంటే నా మైండ్లో ఉన్న ప్రతి ఒక్క మాట ఇప్పుడు నా ఇవన్నీ నాయకు కాదు, ఇవన్నీ విన్నింగ్ టీంలో లీడర్స్ అందరి మాటలు, వేల మంది లీడర్స్ మాటలు విన్నా కాబట్టిగా మనుషుని బట్టి మారిపోతా ఉంటాను నేను కూడా. మారిపోవడం మీనింగ్ ఏంది, మీకు ఎట్లయితే అర్థం చెప్పాలో అట్లా చెప్తే అర్థమవుతుంది మీకు. నాకు నచ్చింది చెప్పడం ఇంపార్టెంటా, మీకు అర్థమైంది చెప్పడం ఇంపార్టెంటా? ఎంతసేపు మాట్లాడడం ఇంపార్టెంట్ కాదు, మీకు ఎంత అర్థమవుతుందో ఇంపార్టెంట్, ఇది బాగా అర్థం చేసుకోండి. అందుకని ఇప్పుడు నెలకి నీకు 1000 రూపాయలు ఖర్చు పెట్టినావు, ఒకవేళ మర్చిపోయినావు ఫాస్ట్ టాగ్ 8% అనుకున్నావు, ఫాస్ట్ టాగ్ 8% అయినావు, ఫాస్ట్ టాగ్ 8% ఎంత? ఇప్పుడు నెలలో నువ్వు ఇప్పుడు వెజిటేబుల్స్ ఉండవు, ఎట్లయితే వెజిటేబుల్స్ కానీ లైఫ్లో టైం స్పెండ్ చేసినావు, మనీ స్పెండ్ చేసినావు, తర్వాత లైఫ్ అంతా సాక్రిఫైస్ చేసినావు. అక్కడ వెజిటేబుల్స్లో మీరు ఏం చేయాలంటే లైఫ్ లాంగ్ వద్దు, జస్ట్ 6 నెలలు కాదు, ఎంత? ఓన్లీ 6 నెలలు ఎక్కువద్దు, ఓన్లీ 6 నెలలు, ఎంత? మళ్ళీ రిపీట్ చేస్తావు, ఓన్లీ 6 నెలలు కాదు, వెస్ట్ ఎక్కువద్దు. 6 నెలలు టైం స్పెండ్ చేయండి. ఎట్లయితే నువ్వు పిల్లల మీద డైలీ ఎట్లయితే డైలీ ఆడుకుంటున్నావు, డైలీ ఎట్లయితే నువ్వు అట్లా టైం స్పెండ్ చేస్తున్నావు మీ జాబ్లో కానీ లైఫ్లో కానీ, వెజిటేబుల్స్ కూడా మీరు ఏం చేయాలంటే డైలీ 2-3 అవర్స్, ఎంత ఫుల్ క్లారిటీ ఇస్తాను మీకు నేను బిజినెస్ గురించి. ఇంకా డైలీ ఎంత టైం స్పెండ్ చేయాలి? 2-3 అవర్స్. ప్లాన్స్ ఉంటే ప్లాన్స్కి వెళ్ళండి, ప్లాన్స్ లేవనుకో ప్రొడక్ట్స్ నాలెడ్జ్ నేర్చుకోండి, ప్రొడక్ట్స్ నాలెడ్జ్ నేర్చుకోండి. ప్రొడక్ట్స్ నాలెడ్జ్తో పాటు రెండోది ఏం చేయాలంటే ఇక్కడ మీరు రెండో పని చేస్తుందంటే మనకు 499 రూపీస్ పెడతారు, ఎంత? 499. అంటే ఏమొస్తుంది 499 పెడితే? విన్నింగ్ టీమ్ యాప్ వస్తుంది. ఏమొస్తుంది? విన్నింగ్ టీమ్ యాప్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. అందులో తెలుగు ఉంటుంది, నా ఉర్దూ ఉంటుంది, తమిళ్ ఉంటుంది, మీకు నచ్చిన లాంగ్వేజ్ ఉంటుంది క్లియర్గా. ఇది సబ్స్క్రైబ్ చేసుకోవడం మీకు ఏమైతే అంటే మీకు అందులో మీకు ప్లాన్ ఈరోజు ప్లాన్స్ లేవు, డిసప్పాయింట్ అవ్వద్దు, ఏ షిఫ్ట్ గిట్ట కూడా తనుకుంటూ ఉండొద్దు, కొట్టుకుంటూ తిట్టు తిట్టదు, మీరు టెన్షన్ పడవద్దు. మీరు ప్లాన్స్ లేవా అంత మన మంచికి అనుకోవాలా, ఏమన్నా అంత మన మంచికి ఈ సీట్ సబ్స్క్రైబ్ ఓపెన్ చేసుకోవాలి, అందులో ఒక వీడియో వినాలి. అప్పుడు మీకు ఏమైతే వీడియో వింటే అవుతుంది, మీటింగ్ మొమెంటం క్రియేట్ అవుతుంది, లోపల ఊపు వస్తుంది. అలా ఫోన్లో ఛార్జింగ్ చెప్పినప్పుడు ఏం చేయాలి? ఛార్జింగ్ పెడతాం. అది ఎవరికి తెలుస్తుంది?
ఫోన్ వాడతారో వాళ్ళు ఇప్పుడు ఫోన్ లేకపోతే చాటింగ్ పిన్ పెట్టుకుని ఏం చేసుకుంటారు నాకు అర్థం కాదు. ఇప్పుడు బిజినెస్ ఇంట్రెస్ట్ ఉంటేనే ఈ యాప్ అవసరం, బిజినెస్ ఇంట్రెస్ట్ లేకపోతే ఏం చేసుకుంటే యాప్ తీసుకున్నాం ఏం చేయలేదు కదా. ఇంట్రెస్ట్ ఉన్న యాప్ డౌన్లోడ్ చేసుకోండి, వేరే వద్దుగా మీ మీ ఇంట్రెస్ట్ సరిగా అది కూడా చెప్తున్నాను. ఏంటంటే ఫోన్లో చార్జింగ్ అయిపోతే మన గుండె మొత్తం అయితే గుండె మనకి ఈ నుంచి కింద దాకా జాగ్రత్త నాకు తెలిసి అనుకుంటా. టెన్షన్ స్టార్ట్ అవుతుంది చార్జింగ్ అయిపోతుంటే, 60% చార్జింగ్ వచ్చిన అనుకో టెన్షన్ స్టార్ట్ అవుతుంది, 40% చార్జింగ్ వచ్చింది అనుకో ఇంకొచ్చి ఇంకా టెన్షన్ స్టార్ట్ అవుతుంది, 10% చార్జింగ్ వస్తే ఇంకా అయిపోయి అన్ని పక్కన పెట్టి నేను చార్జ్ లేదు వెళ్తాడు పోయింది నువ్వు. ఫోన్లో చార్జింగ్ గురించి అంత డిసప్పాయింట్ అయితే లైఫ్లో నువ్వు వెస్ట్ సేఫ్నెస్ లైఫ్ మొత్తం మార్చబోతుంది. నువ్వు ఎందుకు డిసప్పాయింట్ అవుతున్నా అర్థం అవుతుంది, డిసప్పాయింట్ కాకండి. డిసప్పాయింట్ కాకుండా ఉండాలంటే మనకు మెయింటైన్ చేస్తుంది గవర్నమెంట్ ఏం చేసింది, మనకు పవర్ బ్యాంక్ ఇచ్చింది, ఏం చేసింది కరెంటు పోయినా కూడా పవర్ బ్యాంక్ ఇచ్చింది. ఈ పవర్ బ్యాంక్ లాంటిది మనకి విన్నింగ్ టీమ్ అంటే ఈ విన్నింగ్ టీమ్ మీద ఉందంటే మీకు ఏదో సెల్ఫ్ మోటివేషన్ తగ్గిపోయింది అనుకో, ఎంబడే ఆన్ చేసుకో విను ఎంత బాగుంటుంది వినొచ్చలేదా, ఇది వినండి క్లియర్గా. ఎందుకు నేను ఫోకస్ చేస్తాను అంటే మెజారిటీ పీపుల్స్ మా అప్పుడే ఫోన్ చేసే ఊపి వస్తున్నాడు, కొంతమంది మీటింగ్ వచ్చి మస్తు ఊపి వస్తారంటావు. ఈ యాప్ మీ దగ్గర ఉంటే ఊపి ఎన్ని రోజులు వస్తుంది, రోజు వస్తుంది ఊపి ఆగదు తెలిసి నిద్రనే నిద్ర నీ పట్ట తెలుసా, నిద్ర పట్ట నీకు ప్రామిస్ చేస్తున్నాను మస్తు ఇంపార్టెంట్ మా యాప్ చాలా తక్కువ చాలా తక్కువ తెలిసి దీనికి నువ్వు ఎన్ని ఏమంటావు కదా ఒక ఐఏఎస్ ఆఫీసర్ వచ్చి నేను బిజినెస్ చేస్తాను చెప్తే ఆయన చెప్తాడు, ఐస్ క్రీమ్ సెల్లర్ వచ్చి నేను బిజినెస్ చేసిన ఆయన చెప్తాడు, ఒక నేను 30 లక్షలు అప్పైనా ఆయన ఈ బిజినెస్ చేసిన ఇలా 13 లక్షలు సంపాదించిన ఆయన చెప్తాడు, ఒక పోలీస్ డిపార్ట్మెంట్ జాబ్ పోలీస్ డిపార్ట్మెంట్ జాబ్ పార్ట్ టైం వేసుకుంటూ బిజినెస్ చేసుకుంటూ నెలకి 10 లక్షలు ప్రసిద్ధం సంపాదించిన ఆయన చెప్తాడు నోట పడదా. ఇప్పుడు ఇక ఆపోజిట్ ప్లాన్ చెప్పడానికి ఎవరో ఎవరో ప్లాన్ చెప్పారు నాకు అన్ని తెలుసు అని చెప్పిండు ఆయన. అప్పుడు మీరు ఒక క్వశ్చన్ ఎలా ఏమైనా తెలుసుకుందా అంటే కదా మీ విషయమేసి నాకు కూడా తెలుసు అంటారు. అప్పుడు మీరు ఏం చేయాలంటే బుక్ ముందర పెట్టాలా, మీ పేజ్ నెంబర్ చెప్పాలి చెప్పాలా, నేను చెప్పాలా ఈ సీక్రెట్ ముందే చెప్తున్నా మీకైనా వెస్ట్ ప్లాన్ చెప్పడానికి వెళ్ళు నాకు అన్ని తెలుసు అంటారు ఆయన. అవును నాకు తెలుసు అయితే నీ పేజ్ నెంబర్ చెప్పాలని చెప్పాలా, మా అప్లైన్ పేజ్ నెంబర్ అయితే 133 మరి మీ పేజ్ నెంబర్ ఎంత అడగాలి అని ఏమంటారు ఆయన, నాకు తెలిసి సడన్ చచ్చిపోతారు అని అర్థమవుతుంది మీకు. ఇప్పుడు భూమి చూస్తూ లేకుంటారా వింటూ లేకుంటారా చేస్తూ లేకుంటారా ఎందుకు మన ఇండియాలో వినండి, ఇండియాలో ఎందుకు మనకు 97% పీపుల్స్ పేదోళ్ళగా ఉండిపోతుంది.